Hello everyone, welcome to Dmlt Healthy Vlogs. So, clinical laboratory practice ante chala mandi koncho tension ga feel avutunnaru kada. So, deentlo em ledhu. General ga manam lab technicians ante lab lo etuvanti works chestam, microbiology works chestam, biochemistry work chestam, hematology works, histopathology works, itla separate ga departments untai. So, andulo lab technicians work cheyalsi untundi. సో ఈ టెస్ట్లు కాకుండా ల్యాబ్ టెక్నీషియన్స్ ల్యాబ్లో ఎటువంటి వర్క్స్ చేయాలి, ఎటువంటి వర్క్స్ చేయకూడదు, టెస్ట్ నీట్గా అక్యురేట్గా రిజల్ట్స్ రావాలి అంటే సో ల్యాబ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే ఈ లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎన్ని లెవెల్స్లో ఉన్నాయి అనేది ఈరోజు టాపిక్ అన్నమాట. సో ఈ లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అంటే ఇండియాలో 3 లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయన్నమాట. అవి ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్ అండ్ టెర్షరీ లెవెల్. సో ఈ 3లో ప్రైమరీ లెవెల్ చూసుకున్నట్లయితే ఇది సింపుల్ ల్యాబొరేటరీ టెస్ట్లు మాత్రమే క్యారీడ్ అవుట్ చేస్తారన్నమాట. ఇప్పుడు సపోజ్ హీమోగ్లోబిన్ లేదా యూరిన్ ఎగ్జామినేషన్, దాంట్లో కూడా ఆల్బుమిన్ షుగర్స్ మాత్రమే యూరిన్లో చేస్తారు. సో వీటిని మాత్రమే అంటే కొన్ని టెస్టులు మాత్రమే అన్నమాట. దానికి ఎక్కువ అంత సొఫిస్టికేటెడ్ ఫర్నిచర్ ఏం అవసరం లేదు అండ్ ఎక్స్పీరియన్స్డ్ ల్యాబ్ టెక్నీషియన్ అవసరం లేదనమాట. సో అటువంటివి ప్రైమరీ లెవెల్లో చూస్తామన్నమాట. ఇంకొన్ని ల్యాబొరేటరీస్లో మైక్రోస్కోప్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, అందులో ట్రైన్ టెక్నీషియన్స్ ఉంటారు. సో మైక్రోస్కోప్ ఎందుకంటే బ్లడ్ స్మేర్లో మలేరియల్ పారాసైట్ చూడడానికి, లేకపోతే యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లస్ అంటే ఇది స్పూటంలో టీబీ కనుక్కోవడానికి చేస్తారు. సో ఇవి మట్టుకు చేయడానికి ప్రైమరీ లెవెల్లో మైక్రోస్కోప్ అవసరం అన్నమాట. సో ఈ ప్రైమరీ లెవెల్లో ఏ వస్తాయంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈ ప్రైమరీ లెవెల్ కిందకు వస్తాయన్నమాట. సెకండరీ లెవెల్ ఆఫ్ ల్యాబొరేటరీ చూస్తే ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నమాట. సో అందులో మనకి ఫెసిలిటీస్ మోస్ట్లీ ఉంటాయి. నెక్స్ట్ దానికి తగ్గ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఉంటారన్నమాట. సో వాళ్ళే కాకుండా ఎటువంటి వాళ్ళు దీంట్లో ఇంక్లూడ్ అవుతారంటే పెథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, సైటో టెక్నీషియన్స్, ల్యాబొరేటరీ టెక్నీషియన్స్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్, ల్యాబొరేటరీ అటెండెంట్స్, వీళ్ళంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. కొన్ని చోట్ల అయితే వాటర్ క్వాలిటీ టెస్ట్లు కూడా చేస్తారన్నమాట. ప్రైమరీ లెవెల్ ల్యాబొరేటరీ నుంచి రెఫరల్స్ అనేవి వీళ్ళకి వస్తాయన్నమాట. అంటే ఇన్ కేస్ అక్కడ చేయలేకపోతే వాళ్ళు ఈ సెకండరీ లెవెల్కి పంపిస్తారన్నమాట. సో ఇందులో మనం టెస్ట్లు కూడా పెథాలజీకి సంబంధించి క్లినికల్ పెథాలజీకి, బయోకెమిస్ట్రీకి, సిరాలజీ టెస్ట్లు, మైక్రోబయాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. దీన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అని కూడా అంటారు. సో మోస్ట్లీ ఇప్పుడు మనం మన భాషల్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటాం కదా, అందులో కూడా ఏరియా హాస్పిటల్స్ అని, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అని ఉన్నాయి. సో దాని కిందకి ఈ సెకండరీ లెవెల్ ఆఫ్ ల్యాబొరేటరీస్ వస్తాయన్నమాట. నెక్స్ట్ టెర్షరీ లెవెల్ చూసుకుంటే సో ఇది మోస్ట్లీ మంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంటే మెడికల్ కాలేజెస్ అటాచ్ అయిన హాస్పిటల్స్, ఇప్పుడు సపోజ్ స్విమ్స్ కానీ లేకపోతే సెయింట్ జాన్స్ కానీ అలాంటివి టెర్షరీ లెవెల్కి వస్తాయన్నమాట ల్యాబొరేటరీస్. సో కొన్ని నాన్ టీచింగ్ లార్జ్ హాస్పిటల్స్ కూడా వీటి కిందకు వస్తాయన్నమాట. సో వీటిలో మనకి సొఫిస్టికేటెడ్ అంటే హైలీ ఫర్నిచర్ అంతా ఉంటుంది. సో కాస్ట్లీగా వాల్యుబుల్గా అక్కడ డయాగ్నోస్ చేయడానికి ఏమేమి మిషన్స్ అవసరమో అవన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ ప్రైమరీ హాస్పిటల్ ప్రైమరీ లెవెల్ ల్యాబొరేటరీస్ నుంచి, సెకండరీ లెవెల్ ల్యాబొరేటరీస్ నుంచి రెఫరల్స్ అనేవి అంటే అక్కడ చెయ్యనివి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు టెర్షరీ లెవెల్కి. నెక్స్ట్ రెఫరెన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, స్పెసిఫిక్ డిసీజ్ రెఫరెన్స్ ల్యాబొరేటరీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయన్నమాట ఈ లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్లో. సో ఒక పర్టికులర్ డిసీజ్ను చూసుకుంటే దాన్ని మాత్రమే అక్కడ రీసెర్చ్ చేయడము అలాగా జరుగుతుందన్నమాట. సో ఇది మోస్ట్లీ మనకి మెడికల్ కాలేజెస్లో లేదా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఇటువంటి ల్యాబొరేటరీస్ అనేది చూస్తాం. ఏదైనా టెస్ట్ ఇస్తే దాన్ని మంచి క్వాలిటీతో రిజల్ట్ ఇవ్వడానికి ఈ ల్యాబొరేటరీస్ చూస్తారన్నమాట. సో అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ల్యాబొరేటరీస్లో ఒక స్పెసిఫిక్ ఏరియాలో వాళ్ళు కొన్ని చోట్ల ట్రైనింగ్ అనేది కూడా ఇస్తూ ఉంటారు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు. అర్థమైంది అనుకుంటున్నాను.
అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, జూనియర్స్కి, మీ క్లాస్మేట్స్కి అందరికీ షేర్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బాయ్.